కలిసి ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. బీపీసీఎల్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని డిస్కస్ చేస్తున్నాం. అది మోస్ట్ ప్రాబబ్లీ అది క్లించ్ అయితే ఒక 75,000 కోట్ల రూపాయలతో ఏదైతే మనం బీపీసీఎల్ కింద పెట్రోకెమికల్ కారిడార్ వస్తుంది, అది కూడా తొందరలోనే పూర్తయితే ఇంకొక ఇండస్ట్రియలైజేషన్కి దోహదం చేస్తుంది. ఇది కాకుండా రైతులకు అందరికీ మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. పాడి రైతులకు 90%తో షెడ్లన్నీ కూడా కట్టిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ క్లియర్ అయింది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం, అది పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క రాజధాని కౌలు రైతులకు కూడా 400 కోట్ల రూపాయలు పే చేశాం. అదే మాదిరిగా లా అండ్ ఆర్డర్లో కూడా చాలా ఫర్మ్గా మీరు చూస్తున్నారు, చాలా గట్టిగా ఉంటున్నాం. కంట్రోలింగ్గా పూర్తిగా వచ్చిందన్న కానీ చాలా వరకు ఫోకస్ పెట్టాం. ఈ సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ పెట్టుకొని రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క పదవులు కూడా, పార్టీ పదవులు ఇచ్చే పదవుల్లో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత జనాభా దామాషాకు అనుగుణంగా పదవులు ఇచ్చాం, దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. మొత్తం ఏవైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ మైనారిటీ కానీ అందరికీ వీలైనంత వరకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక జీవో తీసుకొచ్చారు, దానికి హేతుబద్ధత లేదు. అది తీసేసి మనం అనుకున్న స్పిరిట్ ప్రకారం మన ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు పెట్టడానికి మనం కమిట్గా ఉన్నాం. గృహ నిర్మాణానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెంచారు, 400,000 రూపాయలు ఇస్తారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇవ్వడానికి మనం ముందుకు పోయాం, దానికి కూడా జీవో ఇష్యూ చేశాం. దీపావళికి సూపర్ 6లో ఇంకొక పాలసీ, వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాం, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఇవి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చ చేసుకుంటాం. రిసోర్స్ అన్ని మనం మొబిలైజ్ చేసుకుంటున్నాం. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి వస్తాయి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 4 నెలలు చాలా ముఖ్యమైన సమయం. ఈ 4 నెలల్లో మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ జరిగిన డివాస్టేషన్ అంతా చూసిన తర్వాత ఇంకా కొంత టైం పడుతుంది ఇవన్నీ కూడా చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒకసారి మీ ముందర పెట్టి అవసరమైతే మధ్యాహ్నం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకొని 1:30 నుంచి 2:30 వరకు బ్రేక్ ఇద్దాం. 2:30కి మళ్ళీ సమావేశం అవుదాం, మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మిగిలిన ప్రభుత్వ విధానాలన్నీ మేము ముందర పెట్టడం, ఎప్పటికప్పుడు మిమ్మల్ని భాగస్వాములు చేయడం, అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2029కి మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏలో కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా ఎన్డీఏ విషయం వచ్చినప్పుడు మాకు నిన్న పార్టీలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు, మేమందరం కూర్చొని డిస్కస్ చేశాం. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కింది వరకు అన్ని రాజకీయ పార్టీలను ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలాంటి మెకానిజం ఉండాలి. ఎన్నికల మొన్నైతే ప్రజలు ముందుకొచ్చి మనకు ఓట్లేశారు, అవతల ఉండే అరాచకాలు చూసి మీరు 3 కలవాలి అనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు. కానీ మళ్ళీ మనం గెలవాలంటే అటు కేంద్రం చేసిన పనులు కానీ చేస్తున్న పనులు కానీ మనం చేసే పనులు కానీ ఎన్డీఏ మొత్తం అక్కడ కేంద్రం రాష్ట్రంలో చేసే పనులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికి ఎలాంటి మెకానిజం ఉంటే బాగుంటుందో మన రాష్ట్రంలో మనం ఆలోచించాలి. కేంద్రంలో ఏం చేయాలో వాళ్ళకు కూడా గైడ్ చేసే పరిస్థితి రావాలి. అల్టిమేట్గా అందరూ కూడా ఈ అనుసంధానం కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. అందుకే ఇటీవల కాలంలో మనం ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కూడా పెట్టాం, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశాం, వాళ్ళు కూడా వస్తారు. 3 పార్టీల్ని కోఆర్డినేట్ చేయడం,
అవసరమైతే ముగ్గురు పార్టీ అధ్యక్షులు కూర్చోబెట్టి మాట్లాడడం, అదే సమయంలో 31 నియోజకవర్గాల్లో మనం ఉన్నాం, మనం లేవు అక్కడ. అందులో 21 మంది, 30 కాదు ఇంకా తక్కువే అనుకుంటాను, 21 మంది ప్లస్ 8, 29లో మన ఎమ్మెల్యే లేరు. అదే సమయంలో వాళ్ళు గెలిచిన 11లో లేరు. మనం గెలిచింది 134, మనం ఉన్నాం. మిగిలింది ఇక్కడ మన ఎమ్మెల్యే లేకుండా మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షం కానీ ఉండే పరిస్థితిలో ఉంది, వేరే పార్టీ ఉండే పరిస్థితి ఉంది. ఈ 31 నియోజకవర్గాల్లో, 41 నియోజకవర్గం, 175 కాబట్టి 41 నియోజకవర్గాల్లో మన పార్టీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలు ఉండేది ఇక్కడ ఆ లీడర్షిప్ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో